కేసీఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలలో మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు। రేపు సిద్దిపేట కామారెడ్డి రెండు జిల్లాల కలెక్టరేట్ భవనాలను పోలీస్ డిపిఓ బిల్డింగ్లను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు। రేపు ఉదయం పర్యటనలో సిద్దిపేట నియోజకవర్గంలో మూడు కార్యక్రమాలు, ఒకటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, రెండు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భవనము, మూడు జిల్లా కలెక్టరేట్ భవనం। ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ప్రారంభమై మధ్యాహ్నం 2 వరకు సిద్దిపేట జిల్లాలో కార్యక్రమం కొనసాగుతుంది। మధ్యాహ్నం తర్వాత కామారెడ్డి జిల్లా పర్యటన గౌరవ ముఖ్యమంత్రి గారిది కార్యక్రమం కొనసాగుతుంది। మరి ముఖ్యంగా కోవిడ్ ఉన్నటువంటి దృష్ట్యా ఎక్కువ పెద్ద ఎత్తున జన సమీకరణ చేయలేకపోతా ఉన్నాం। కేవలం ప్రజా ప్రతినిధులు కొద్దిమంది ముఖ్యులతోని అధికారులతో మాత్రమే రేపటి సమావేశం జరుగుతుంది। సో మొట్టమొదట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం చేసుకొని రెండవ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్, మూడవ కార్యక్రమం మన కలెక్టరేట్ భవనం। ఈరోజు ఈ కలెక్టరేట్ భవనం బహుశా దేశంలో ఏ జిల్లాలో కూడా ఇంత మంచి కలెక్టరేట్ భవనాలు ఉండవు। గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు తెలంగాణలో జిల్లాలను ఏర్పాటు చేసి అంతేకాదు ఆ జిల్లాలకు పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులు బాగా పనిచేయాలి, ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి సకల సౌకర్యాలతో కూడినటువంటి ఉమ్మడి సమీకృత కలెక్టరేట్ భవనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో నిర్మించే కార్యక్రమం చేపట్టారు। మరి ఇది మాకు నిజంగా మా అదృష్టం। మొదటి కలెక్టరేట్ భవనం సిద్దిపేటలో ప్రారంభం కావడం అనేది ఈ జిల్లా ప్రజల అదృష్టం। డెఫినెట్గా ఈరోజు ప్రజలకు చాలా మేలు జరిగింది। తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కొత్త జిల్లాలు ఏర్పడడం అనేది పెద్ద వరంగా మారింది। పరిపాలనా సౌలభ్యంతో పాటు ఈ ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి। అనేక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి రాష్ట్రంలో ఈరోజు। ఒకనాడు 10 జిల్లాల తెలంగాణ ఈరోజు 32 జిల్లాల తెలంగాణగా మారిపోయింది। అంటే 22 కొత్త జిల్లాలు ఏర్పడడం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైన చర్య। అంటే కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారు, కలెక్టర్లు ఒకరోజు జిల్లా అంతా కూడా అవసరం అనుకున్న నాడు ఒకటే రోజు మొత్తం జిల్లా పర్యటించే విధంగా ఈరోజు ఎన్నో ఆర్డీఓ ఆఫీసులు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి అద్భుతమైన ప్రగతిని సాధించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి। ఈరోజు కొత్త సచివాలయ భవనం కానీ, కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి సూచికలు। ఇవి నిజానికి భవనాలు అనేటువంటివి కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, అధికారులు ఎంత కంఫర్టబుల్గా ఉండగలిగితే ఉద్యోగస్తులు అంత బాగా పనిచేయగలుగుతారు, ప్రజలకు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి కానీ ప్రజల్ని కలవడానికి కానీ, అసలు గతంలో కనీసం ఒక మీటింగ్ హాల్ ఉండేది కాదు, కలెక్టరేట్ భవనం అంటే ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు, ఏదైనా ఒక రిప్రజెంటేషన్ మీద కొద్దిమంది ప్రజలు వస్తే కలవడానికి అటు పోలీస్ ఆఫీస్లో కానీ ఎస్పీ గారి ఆఫీస్లో కానీ ఇటు కలెక్టర్ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు। 70 ఏళ్ల స్వాతంత్రంలో ప్రజలకు అల్టిమేట్లీ విఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ప్రజల సేవకులు మేము, మరి ప్రజాసేవకులైన మేము ప్రజలను కలవడానికి ఒక అవకాశం ఉండేది కాదు। ప్రజలు వస్తే రోడ్డు మీద కలవాలి, గేటు బయట కలవాలి, కలెక్టరేట్లో వారి రూమ్లో కూర్చొని కలిసే పరిస్థితి కానీ ఒక మీటింగ్ హాల్ ఉండేటువంటి పరిస్థితి కూడా 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో జరగలేదు। కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎస్పీ ఆఫీస్కి పోతే మొట్టమొదలు వచ్చేటువంటిది ఏంటంటే విజిటర్స్ లాంజ్, వచ్చినటువంటి విజిటర్స్ కూర్చోవడం, వారితో మీటింగ్ కోసం ఒక లాంజ్ ఉంది, కలెక్టరేట్లో కూడా అట్లే ఉంది। ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వస్తే ఎట్లా ఉండాలి, ఉమెన్కి ఎట్లా ఉండాలి, అసలు కలెక్టరేట్కో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినటువంటి ప్రజలకు టాయిలెట్ పోదామంటే సౌకర్యం ఉండేది కాదు, రోడ్డు పైన పోవడము రోడ్డు పక్కన పోయే పరిస్థితి ఉండేది, అంటే అటు ఉద్యోగస్తులకు ఉండేది కాదు, అక్కడికి వచ్చేటువంటి విజిటర్స్కు ప్రజలకు కూడా ఉండేటువంటిది కాదు। సో అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ చాలా చక్కగా వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు।
ఇది దేశానికి ఒక కొత్త దశా దిశని ఇచ్చే విధంగా ఈ రోజు జిల్లాల్లో మంచి అద్భుతమైనటువంటి కార్యాలయాలను మనం నిర్మించుకోవడం జరుగుతా ఉంది జిల్లా ప్రజల పక్షాన మరి ఆ రోజు కొత్త జిల్లా ప్రారంభం చేయడానికి వచ్చేసిన ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాన్ని పోలీస్ కమిషనరేట్ భవనాన్ని కూడా ప్రారంభించడానికి రేపు రావడం అనేటువంటి నిజంగా ఇది ఒక అద్భుతమైన సందేశం జిల్లా ఏర్పడడమే ఒక కల జిల్లా ఏర్పాటు కోసమే దశాబ్దాల పాటు ప్రజలు పోరాటాలు చేశారు ఎన్నికల్లో వాగ్దానాల రూపంలో విన్నారు మాటలు విన్నారు కానీ దాని చేతల్లో రుజువు చేసింది ఇవాల కేసీఆర్ గారు మాత్రమే ఆనాడు జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు శాశ్వతమైన భవనాలను కూడా అందించి రేపు దాన్ని ప్రారంభించుకోవడానికి రావడం అనేటువంటిది ఇది ఒక అద్భుతమైన సన్నివేశం ఈ జిల్లా అనతి కాలంలోనే 7 ఏళ్లలోనే ఎక్కడి తెలంగాణ ఎక్కడికో చేరుకున్నది 7 ఏళ్ల కింద సంగారెడ్డి జిల్లాలో భాగంగా పేరు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి 150 కిలోమీటర్ల వ్యయ ప్రయాసాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అటు మెదక్ జిల్లాను ఇటు సిద్దిపేట జిల్లాను ఇచ్చి 3 జిల్లాలకు కూడా మేలు చేకూర్చింది అలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక 7 ఏళ్ల కింద త్రాగునీటి కోసం సాగునీటి కోసం కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలకు ఇవాళ ఒక్కటొక్కటిగా తీరుతూ ఉన్నాయి ఇవాళ త్రాగునీటి సౌకర్యం అందించారు సాగునీరు వచ్చింది జిల్లాకు ఇవాళ జిల్లా వచ్చింది రేపు రైల్వే లైన్ కూడా రాబోతావు సో ఇట్లా అనతి కాలంలోనే 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని 7 ఏళ్లలో చేసి చూపినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు సో ఇట్లా చాలా మంచి కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చి మరి కలెక్టరేట్ నుంచి ఈ 3 ప్రారంభోత్సవాలు చేసుకొని తిరిగి హెలికాప్టర్లోనే వారు కామారెడ్డికి వెళ్ళడం జరుగుతుంది